ఫస్ట్ టైం కమిషనర్గా వచ్చినప్పుడు విజయవాడలకు ఉందండి, ఎందుకంటే ఏసీపీగా చూసిన తేడా వచ్చి ఉంటుంది కదా. డిఐజీ సిఎస్ఎల్గా ఉండి యాజ్ డిఐజీ ఐ కేమ్ టు విజయవాడ యాజ్ పోలీస్ కమిషనర్. నేను 90లో పనిచేసినప్పటికీ కమిషనర్గా వచ్చినప్పటికీ చాలా తేడా వచ్చింది. అప్పుడు 90లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆ టెన్షన్స్ కానీ లేవు, బాగా తగ్గాయి. కానీ నా ఫస్ట్ టైం కమిషనర్ టెన్యూర్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎలక్షన్స్లోనే అయిపోయింది. నేను వచ్చినప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, కొద్ది రోజుల తర్వాత రకరకాల ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కోఆపరేటివ్ ఎలక్షన్సు, వాటర్ బాడీస్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ సీక్వెన్స్లో వచ్చాయి. అవన్నీ ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఇన్సిడెంట్ ఫ్రీగా ఆల్ ఎలక్షన్స్ ఇన్సిడెంట్ ఫ్రీగా నడిచిపోయాయి. అంత జస్ట్ బికాస్ ఆఫ్ ద కోఆపరేషన్ ఫ్రమ్ మై సబార్డినేట్స్ అండ్ పబ్లిక్, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. ఎలక్షన్ అయిపోయాక అగైన్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎస్ఐబికి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి యాజ్ డిఐజీ వెళ్ళాను. సార్, విజయవాడలో మీరు ఫస్ట్ టైం కమిషనర్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్గనైజ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేశారు? ఉన్నాయండి చాలా. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ టైప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇక్కడ ఉండదు, మాఫియా గ్యాంగ్ అట్లా ఏముండదు. బట్ ఈ అప్పుడప్పుడే సైబర్ క్రైమ్స్ బాగా మొదలైనాయి. ఇది 2000 నుంచి స్టార్ట్ అయింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకెంత గ్రిప్ వస్తుందో క్రిమినల్స్ కూడా అంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ టెక్నాలజీని యూజ్ చేసుకొని చీటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రెడిషనల్ క్రైమ్ అప్పుడు విపరీతంగా డెకాయిటీస్ ఉండే, ఇప్పుడు డెకాయిటీస్ అసలు కనిపించండి. రాబరీస్ కూడా చిన్న చిన్న రాబరీస్, అప్పుడు చాలా పెద్ద పెద్ద రాబరీస్ అవుతూ ఉండే, రెగ్యులర్ రాబరీస్ అవుతుండే, అవన్నీ తగ్గిపోయినాయి. విజయవాడలో నాకు గుర్తుండి, నేను ఏసీపీగా ఉన్నప్పుడు గొల్లపూడిలో 5 డెకాయిటీలు ఓవర్ నైట్ అని పెద్దింటి గొల్లాస్ వచ్చేసి బయట నుంచి గ్యాంగ్స్ వచ్చేసి చేసేవాళ్ళు, స్తోత్రపరం గ్యాంగ్స్ చేసేవాడు, కొట్టేసి కట్టేసి అంత చాలా వైలెన్స్ ఉంది. ఇప్పుడు అట్లాంటివన్నీ లేవు, అన్ని సింపుల్ సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. ఇవి కూడా ఛాలెంజ్, మనం కూడా టెక్నాలజికల్గా ఇంప్రూవ్ కాకపోతే వీటిని కంట్రోల్ చేయడం కష్టం. అఫ్కోర్స్ ఏపీ పోలీస్ చాలా పైనూర్ చేస్తున్నారు, వీటిలో చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ please subscribe iDream. For more videos please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.